செய்த பெண் பிள்ளைகள் உயர்வுக்காக பத்துடனே பல விதமான கல்வியையும் பல வகையில கல்வியை பல வகையில கல்வியையும் நல்ல ஒழுக்கத்தையும் தந்து இணையில்லா பல பொறுப்புகளை ஏற்று அதில் வெற்றிகளை கண்டு ஐயாவோடு கூட ஊழியத்திலே நிலைத்து நின்று மன்னன் இயேசுவின் அருளால் ஐயா சொன்னாங்களே எவ்வளவு பிரச்சனையில் இருந்து கூட ஆண்டவர் மன்னன் இயேசுவின் அருளால் மணிவிழா காணும் இந்த நன்னாளில் அகமகிழ்ந்து வாழ்த்துகிறோம். பேரும் புகழும் இயேசுவினால் பேரும் புகழும் சூழ சீரும் சிறப்புமுடன் பிள்ளைகளோடு சேர்ந்து அவர்கள் வாழ்க வாழ்க பல்லாண்டு என வாழ்த்தும் பெண்டிங் உறவுகள் திருமதி சுலட்சணா அம்மா ஆசிரியர் அவர்களுக்கு இனிய மணிவிழா வாழ்த்துக்களை தெரிவிப்பதுடன் அவர்கள் ஓய்வு காலம் சிறப்பாக அமைய வாழ்த்தி தொடர்ந்து ஜெபிப்போம் என்று உறுதியோடு விடைபெறுகிறேன். நன்றி வணக்கம்.
இன்னைக்கு மீது நான் உங்க சாட்சியா இங்க சொல்லணும்.
எப்பவுமே நாங்க ஜிஓசியா போகும்போது எங்க நாங்க வர்ஷிப் பண்ணா சரி அந்த ஹாஸ்பிட்டாலிட்டி அப்படின்றத ஆண்டி கிட்ட நாங்க அதிகமா பாத்துருவோம். எனக்கு நாங்க வர்ஷிப் குடிச்சு இறங்கதும் நாங்க தண்ணி அப்படின்னு தேடவே தேவையில்ல. ஆண்டி முதல்ல பாட்டில தண்ணி வச்சிருப்பாங்க, உடனே நிக்கி விசிய கூப்பிட்டு அவங்களுக்கு தண்ணி கொண்டு சொல்லுவாங்க. அந்த அளவுக்கு ஆண்டி வந்து ஆண்டர் அவ்வளவு ஒரு விசாரிக்கிற ஒரு குணத்தை ஆண்டர் கொடுத்துருக்காங்க. அது நாங்க அதிகமா ஆண்டி கிட்ட பாத்துக்கோம், அதுக்காக நாங்க கர்த்தரை நன்றி செலுத்துக்கிறோம். இப்ப ஆண்டிக்காக எந்த நேரத்திலும் ஆண்டி கர்த்தரை விடாம இதுவரையிலும் நீங்க குடிச்சிருக்கீங்க. காலையிலும் மாலையிலும் எந்த ஒரு உங்க சுவாசம் முடியற வரை நீங்க ஆண்டவர் கூட இருக்கீங்க.
ஒப்புடுக்கிறோம்
ఎంతో ప్రయాసపడి మన మధ్యలోకి వచ్చారు కుటుంబంతో మీరు వచ్చింది అయ్యా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన మా పాస్టర్ గారు చెప్పడం దేవుడు నమ్మకాలు, ఎందుకంటే మా పాస్టర్ గారు ఎందుకంటే అన్నానంటే కోవిడ్ టైంలో కమ్యూనియన్ తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలియదు. కమ్యూనియన్ చాలా ముఖ్యం, బలారాధన చాలా ముఖ్యం, తెలివిధ ఆరాధన రొమ్మ రొమ్మ ముఖ్యమైన ఒక కార్యం. ఆ కోవిడ్ టైంలో ఎంగే పోను నేను కూడా పురిగిల అప్పుడు అడిగడి నాను నేను అప్పుడప్పుడు సాల్మనయ్య గారు రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి రికార్డింగ్ చేస్తూ ఉంటాను. అప్పుడు అయ్యగారి పర్మిషన్ అడిగితే అయ్యగారు యూఆర్ మోస్ట్ వెల్కమ్, మీరు మా చర్చికి రావచ్చు, ఆరాధన చేయవచ్చు, అంత మాత్రమే కాకుండా మీరు కమ్యూనిటీ కోసం అడిగాం మేము, లేదా గారు మీరు వచ్చి ప్రసంగమే చేయమని చెప్పాను. ఆమెన్, హల్లెలూయా. సో ఈ విధంగా అయ్యగారు మాకు మంచి సంబంధం దొరికింది. తద్వారా కమ్యూనిటీ పార్టిసిపేట్ చేయగలరు కుటుంబంతో నలుగురు వెళ్ళి. ప్రాఫిట్లు ఇంకా చాలా మంది ఉన్నారు, ఫోన్లు చేస్తున్నారు, రూట్ రూట్ కావాలని. కాబట్టి మీరందరూ మమ్మల్ని ఎందుకంటే రావడం అందరూ 7:30 వచ్చారు, 7:40 వచ్చారు. క్షమించాలా ఓవర్ టూ బ్రదర్ దాస్ గారు. దానికి ముందుగా బ్రదర్ ప్రొఫెసర్ శంకర్ ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చేసిన తర్వాత వార్త ప్రచారం. అందరు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా ప్రభు, కృప కలిగిన మా దేవ, నీకు స్తోత్రమయ్యా ప్రభు. మరి అయ్యగారి 60వ జన్మదిన సందర్భంగా అయ్యగారిని కలుసుకోవడం మాకు సారీ అమ్మగారిని 60వ జన్మదిన సందర్భంగా అమ్మగారి ఉప్పు వ్యాధి, ఆ ఉప్పు వ్యాధి ఆమె ఏమి తినకూడదు, ఏం తింటే మరణిస్తుంది అనేటువంటిది వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన ఒక విషయం. అయితే వాళ్ళ ఫాదర్ ఏమన్నారంటే ఈ పాప కానీ చనిపోతే వాళ్ళ మిస్సెస్తో నేను ఇక బతకను. మిస్సెస్ ఉంది నెఫ్రటిస్ అంటే ఒక వ్యాధిలో రొమ్ప కష్టపడాలి చిన్న వయసు. ఆ మధ్య ఒక పెరిగే రిచ్ ఫ్యామిలీ ఇన్ బెంగళూరు, దే హ్యావ్ 2 టెక్స్టైల్ షోరూమ్స్ ఇన్ యశ్వంత్పూర్ అండ్ జయనగర్, ఐ డోంట్ నో ద హిస్టరీ అలా ఏదైనా తెలియజే విషయం. సో నెఫ్రటిస్ అనే వ్యాధి చనిపోవాలి. వాళ్ళ ఫాదర్ ఏమన్నారంటే ఆమె చనిపోతే నేను కూడా చచ్చిపోతున్నాను, అంత ప్రేమ ఆమె అంటే. ఆ విధంగా దేవుడు ఎందుకు చెప్తారంటే ఈ రోజు వరకు 118వ కీర్తన 17వ వచనంలో నేను చావను సజీవుడనై యెహోవా గొప్ప కార్యములను వివరించేదని బైబిల్ అమ్మే అమ్మే. నేను చావను అంటే దేవుడు స్తోత్రం, ఆ రోజు ఇచ్చిన జీవాన్ని బట్టి ఈ రోజు మేము దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఆమె చెప్తారా హల్లెలూయా. ఎందుకనగా ఆ దేవుడు ప్రాణాన్ని ఇచ్చే మన దేవుడు, జీవాన్ని ఇచ్చే దేవుడు. నా గొర్రెల కోసం నా ప్రాణం పెడతాను, ఐ లే మై లైఫ్ ఫర్ మై షీప్ అంటున్నాను. ఎన్నడి ఆడుగులకైనా జీవుడే కొడిపోయినాను. అంత ఆడు కాదంటే జీవుడే కొడుతుంది నిమిత్తమై బెంగళూరులో ఇరుంది చెన్నై వద్దు అనేక పోరాటంగా నిమిత్తమై పోరాడి వాక్యం క్రీస్తు నిమిత్తమై వెచ్చి పెట్ట వెచ్చి కొడుతూ ఆడుకునండి. బిషప్ సుందర్ రాజయ్య గారు వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వారి సతీమణి వారి యొక్క జన్మదినోత్సవాన్ని బట్టి వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలు మరి నిఖిల అదేవిధంగా నిసి పాపను బట్టి వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మన దేవుని యొక్క వాక్యం చేత మనం బలపడదాము. మనము మొదటిగా యెషయా 49:29-31 చదువుకున్నాం. యెషయా గ్రంథము 49:29-31 అదే సమయంలో ఈ సమయం ముందు జీవోజ్ టీమ్ వారికి కూడా నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నారు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె
రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం వాళ్ళందరూ రెడీ అవుతుంటారు. సో నేను ఇలాగే ఉన్నాను కానీ ఎప్పుడు ఎదిగేటువంటి ఒక స్వభావం లేదు, భయపడతా ఉంటాను. ఒకరోజు నిజంగా ఒక సందర్భం వచ్చింది. ఏంటంటే ఆ రోజున మంచి ఎండలు వచ్చినప్పుడు ఎప్పుడు ఒక గ్లైడింగ్, అమ్మ పాప నిఖిలా కూడా గ్లైడింగ్ స్టూడెంటే, ఎన్ని నిమిషాలమ్మా ఒక గ్లైడింగ్ చేయాలంటే ఓకే సో 20 మినిట్స్, ఆ యొక్క 20 మినిట్స్ లోపల వెళ్ళిపోయి మరలా వచ్చాయన్నమాట. ఆ రోజున మంచి ఎండ ఉండింది కాబట్టి ఏమైందంటే మంచి ఆ యొక్క ఎండలో ఆ గ్లైడింగ్ ఇంకా ముందుకు వెళ్తుంది. టైం చూస్తుందన్నమాట, ఏంటి 20 నిమిషాలు దాటిపోయింది, 25 నిమిషాలు అవుతుంది, నన్ను దింపట్లేదు అని చెప్పి ఒక పక్కన భయం. ఏంటంటే ఆయన ఏదైనా అడిగితే క్వశ్చన్ నేను చెప్పలేదు కదా అని చెప్పి భయం అనమాట. దాదాపు అరగంట అయిపోతుంది, చోసపోయిన తర్వాత దాదాపు 40 నిమిషాలు అప్పుడు కిందకు వచ్చాం. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈజ్ ద లక్కియెస్ట్ స్టూడెంట్ అన్నారు. ఏంటండి లక్కియెస్ట్ స్టూడెంట్ ఏంటంటే దాదాపు 40 నిమిషాలు నేను ఉన్నానంట. సో ఏంటి అందరూ మీకు యువర్ లక్కీ ఇనఫ్, ఎవరికి దొరకంది ఒక ఛాన్స్ మీకు దొరికింది అని చెప్పేసి అన్నాడు. సో ఐ వాస్ హ్యాపీ రియలీ. సో ఇలాగే వెళ్తా ఉంది, ఒకసారి ఆ ఇన్స్ట్రక్టర్ ఒక మాట చెప్పాడు అనమాట. ఏంటంటే అతని కంట్రోల్స్ అన్ని వదిలిపెట్టేశాడు, నన్ను ఏం చేయమంటున్నాడు, నువ్వు ఇది కంట్రోల్ చేయి, లెఫ్ట్ చేయి, రైట్ చేయి, ముందుకెళ్ళు, రైట్ వెనక్కి వెళ్ళు అని చెప్తా ఉన్నాడు. నేను ఆయన మాటలు వింటాను కానీ బట్ ఏది కూడా చేయట్లా. ఎందుకు చెప్పండి, ఎందుకు చెప్పండి, భయం. సో ఈ భయం వల్ల ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో నేను ఏమి చేయకుండా ఆగిపోయాను అనమాట. సో వెనక నుంచి ఒకే ఒక కొట్టుడు కొట్టాడు అనమాట. దాని తర్వాత ఏంటా అని ఆలోచించారు. సో ఆ రోజు కిందకు వచ్చిన తర్వాత నీ వలన మన ఈ యొక్క ఫ్లైట్కి ప్రమాదం జరిగేది అని చెప్పేసి అన్నాడు. ఏంటంటే నేను కంట్రోల్స్ పట్టుకున్నాను కానీ దాన్ని ముందుకు వెళ్ళనివ్వట్లేదు, వెనక్కి వెళ్ళనివ్వట్లేదు. సో అటువంటి పరిస్థితుల్లో అతను చెప్పినటువంటి మాట నన్ను ఎంతో కలవరపరిచింది అనమాట. కానీ ఆ తర్వాత అతను బుక్ మీద రావద్దు అని చెప్పేసి అతను చెప్పినటువంటి మాట ఎంతో నిరుత్సాహం కలిగించింది. కానీ తర్వాత నా యొక్క తప్పిదాన్ని నేను తెలుసుకున్నాను. చూడండి, మన యొక్క జీవితంలో దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు మనకి. దేవుడు ఒక సోర్స్, ఆయన మనకు ఒక స్ట్రెంగ్త్. కానీ మనం ఏం చేయాలో మనము విస్తరించాలి. నీటు ఓపెన్ అప్ అవర్సెల్స్ అనమాట. కంఫర్ట్ జోన్ లో చాలా మంది ఉంటున్నాం, నాకు ఇది చాలు, ఈ బ్రతుకు చాలు అనుకుంటున్నాం. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని మరి చూడండి. ఈరోజు సులోచనమ్మ గారి వారి యొక్క బర్త్డే రోజు, వారిని గురించి మనం అందరం కూడా ఒక చేరి ఉన్నాము. వారు ఎంత చక్కటి సాహసాలు చేసి మరి అయ్యగారు వారి యొక్క ప్రోత్సాహం, అయ్యగారు ఎక్కడ ఉన్నా కానీ అందరు ముందుకు తోస్తారనమాట. సో అమ్మగారిని మరి చదువు మంచిగా చదివించారు. ఆ తర్వాత వారు చక్కగా మరి డాక్టరేట్ మరి అన్ని కూడా మరి హెచ్ఓడిగా ఉంటూ మరి వారు చేసినటువంటి కార్యాలన్నింటినీ కూడా మనం చూసినట్లయితే ఈరోజు ఎంతగా వారు వారి యొక్క ఏంటంటే డిటర్మినేషన్. ఈ డిటర్మినేషన్ మన యొక్క జీవితాల్లో కావాలన్నమాట. ఒక కాన్ఫిడెన్స్ అనేది మనకు కావాలా. యేసు ప్రభు మనకి అటువంటి ధైర్యాన్ని ఇస్తున్నాడు అనమాట. ఆది ఆయనే, అంతము ఆయనే అనమాట. కాబట్టి హీస్ ద సోర్స్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, వీఆర్ గోయింగ్, వీఆర్ స్ట్రెచింగ్ అవర్ సెల్స్ అండ్ సోరింగ్ అంటే మనం ఎగిరి మనము అంటే విస్తరించి ఎగురుతూ ఉన్నటువంటి ఒక స్వభావంలో మనం ఇప్పుడు కనపడుతున్నాం. కాబట్టి అటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము నెక్స్ట్ స్థితి ఏంటంటే వేర్ వీఆర్ గోయింగ్ టు స్టాండ్. నిజమే, మనం ఈ జీవిత పోరాటంలో కష్టపడుతున్నాము, అన్ని విషయాల్లోనూ మనం ఏదో కార్యం చేస్తున్నాం, బట్ వేర్ ఆర్ వి స్టాండింగ్, మనం ఎక్కడి నుంచి ఉన్నాం చూద్దాము. మనము 2 కొరింథీయులకు 1:20 చూద్దాం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఫర్ ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్ ఆర్ యా అండ్ ఇన్ హిమ్ ఆమెన్ అంటు ద గ్లోరీ ఆఫ్ గాడ్ బై అస్. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని యొక్క వాగ్దానంపై నుంచున్నట్లయితే ఆయన మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు, జీవిత మరి ఎల్లలకు ఆయన నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు మన జీవితాన్ని.
మరి చివరిగా మనం చూసినట్లయితే ఎన్ని కార్యాలు చూస్తున్నాము, మనం ఎక్కడి నుంచి ఉన్నామనేటువంటి మాటలు కొన్నిసార్లు ఒకే ఒక చిన్న కథ చెప్తాను. ఈ యొక్క కథ నన్ను ఎంతోగానో ఆకర్షించింది. అదేంటంటే ఒక పక్షి అది ఎగురుకుంటా ఒక దగ్గర వచ్చి పడిపోయింది. పడిపోయిన తర్వాత అది ప్రయత్నం చేస్తుంది. ఏం చేయాలండి పక్షి అంటేనే దాని డిజైన్ కూర్చోవాలి, ఎగరాలి కదా. ఎగరలేకపోతుంది. ఎందుకు ఎగరలేకపోతుంది అంటే దానికి ఒక గాయం ఏర్పడి అది ఉంది. సో మనందరికీ తెలుసు జిత్తులు మారి ఎవరండి నక్క. ఆ నక్క ఒకసారి అటువైపు వెళుతూ ఆ యొక్క పక్షిని చూసింది. చూసేటప్పటికి దానికి మనకి ఇప్పుడు ఫిర్యాదు చేస్తే మనకి ఎంత ఆశ ఉంటుందో దానికి ఆ పక్షిని చూసిన వెంటనే ఒక మంచిగా ఆశ వచ్చింది. ఏంటంటే ఈరోజు మంచి ఫిర్యాదు దొరికింది అనుకున్నది. ఏంటంటే ఆ పక్షి, కానీ దాని డౌట్ ఏంటంటే ఈ పక్షి ఎగిరిపోద్దేమో అని చెప్పేసి ఎప్పుడు చేయనటువంటి కార్యాన్ని ఆ నక్క చేసింది. ఏంటంటే ఈ పక్షికి ఏదైతే ఇష్టమో దాన్ని తీసుకొచ్చేసి దాని ముందు ఆశతో తింటుంది. ఈ పక్షి మరి చూస్తూ ఉంది ఇది ఎగరలేని ఒక కార్యమో, మరి ముందుకు వెళ్ళలేకపోతుంది. ఈ నక్కను చూస్తేనేమో అది తనకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఏం చేస్తుంది దాని ముందు పెట్టుకుని తింటా ఉందన్నమాట. దీనికి క్వశ్చన్ అనమాట, క్వశ్చన్ మీద క్వశ్చన్, ఏంటి నక్క నువ్వు ఎప్పుడు తిన్నావు కదా ఎందుకు ఇంత చక్కగా తింటున్నావు, ఏంటి నిజంగా బాగుందా అంటే అది ఆశ పెడుతుంది అనమాట. అది చాలా బాగుంది అసలు నువ్వు వచ్చి రుచి చూడాలి అని చెప్తుంది. కానీ ముందుకు తీసుకెళ్ళట్లా దీని నిజంగా దాని మీద ఇష్టం లేదు. కానీ ఈ పక్షి ఏం చేస్తుంది దాని మీదే ఆశ పడుతుంది. దీని యొక్క స్వభావం ఏంటంటే ఇప్పుడు కష్టపడుతుంది అనమాట, ముందుకు వెళ్ళలేని స్వభావం, ఆ ప్రయత్నం చేస్తుంది. కానీ ఆఖరికి ఏం చేసిందంటే ఒక పందెం పెట్టుకుంది, నువ్వు ఏదైతే తింటున్నావో దానిలో ఒక చిన్న చిన్న భాగం నాకు ఇవ్వు అంటుంది. చిన్న చిన్న భాగం కొంచెం కొంచెమే కుడు అభ్యంకెట్టదు. అప్పుడు ఏం చేస్తుంది ఈ సరే పక్షి, ఓకే నాకు నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను ఇస్తాను. నక్క అడుగుతుంది నువ్వు నా కోసం ఏం చేస్తావు అని అంటుంది. ఇంత పరవకిట్ట ఎన్ని ఇరుకుంగ సిరగలు ఇరుకుల్లా అంత ఒరు ఒరు రెక్క ఇరుకుల్ల సరే ఇంత ఉన్నోడి రెక్క ఉంది ఉన్నున్నా ఎనకు ఎన్ని పండు గుర్తుపే ఉందా నా ఉనికి వేండిది నా ఇంకేంది నా వరకు సప్లై పండ్రే అనిపించదు. సరే ఇది వచ్చి ఈ పక్షి వచ్చి ఎక్కడికి ఎగరలేదు కదా, ఎక్కడికి మూవ్ అవ్వలేదు. సరే నాకే తిండి ఎక్కడికి వస్తుంది దగ్గరగా వస్తుందని చెప్పేసి దాని ఒక్క రెక్కను అది తీసేసుకుని కింద పెట్టేస్తుంది. అప్పుడు దానికి కావాల్సిన ఆహారం అంతా వస్తుంది. అలా తినిన తర్వాత ఆఖరికి చాలా బాగుంది అనమాట, వదులుకోలేని ఒక పరిస్థితి. మొత్తం ఉన్న రెక్కలన్నీ కూడా ఏమైపోయాయి ఊడిపోయింది. సో ఇప్పుడు ఏంటి నక్కకి ఏమిటి మంచి బిర్యానీ హ్యాపీగా దొరుకుతుంది ఎందుకంటే ఖచ్చితంగా తెలిసి ఇక మీదట అది ఎగరలేదని చెప్పేసి. సో అమాంతంగా వచ్చి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అది ట్రై చేసింది కానీ కుదరదు. చూడండి లైఫ్లో మనకు ఒక ఆపర్చునిటీ అనేది వచ్చినప్పుడు మనం ఎవరి ముందు నుంచున్నాం, మనం దేవాది దేవుని యొక్క ఆజ్ఞలపైన నుంచుండి మనము ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనము గెలవగలము. అటువంటి స్థితిని మనం తీసుకోవాలి. మనకు ఉన్నటువంటి కష్టాలను బట్టి ఇది నేను చేయలేననేటువంటి ఒక పరిస్థితికి మనం దిగజారిపోయామంటే నిజంగా మనం ఏం చేయలేము, ఉన్నది పోగొట్టుకునేటువంటి ఒక పరిస్థితి. కాబట్టి అంతం వరకు కూడా మనం ఏం చేయాలంటే వీ హావ్ టు స్టాండ్ అన్నమాట. అది ప్రతి క్రైస్తవునిలో ఉండాల్సినటువంటి ఏమంటారు రెగ్యులేటర్ అనమాట. అది మనలో దేవుడు చెప్తా ఉంటాడు అనమాట, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అటువంటి స్వభావంతో మనం ముందుకు వెళ్ళాలి. ఆఖరిగా మనము క్రైస్తవులంగా ఐదుగా వీ నీడ్ టు షైన్. ఎలా షైన్ చేయాలా? దానియేలు 12:3 ప్రకారంగా బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదరో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. కాబట్టి మనము అటువంటి బుద్ధి కలిగినటువంటి కార్యము చేసేటువంటి వారంగా ఉన్నట్లయితే మనము ఆత్మ ఆదాయం అంటాం చూసారా. మనల్ని మనం రక్షించుకోవడం మాత్రమే కాక ఇతరులను కూడా మనం దేవుని వైపు నడిపించేటువంటి ఆ యొక్క స్వభావం కలిగినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి ఒక క్రైస్తవునిగా 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు గత 1 నెల నుంచి చెప్పుకుంటా వస్తున్నాను సంఘంలో, అవి మీతో కూడా పంచుకుంటాను. ఏంటంటే మొదటిగా వీ నీడ్ టు బి లెర్నింగ్, మనము నేర్చుకునేటువంటి వారంగా ఉన్నాం.
దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి ఒక వాక్యముల నుండి విషయాలను నేర్చుకుంటున్నాము. రెండవది, వీఆర్ లవింగ్ పీపుల్, మనము ఒకరిని ఒకరు ప్రేమించేటువంటి వారంగా ఉన్నాం. ఎందుకంటే క్రీస్తు యొక్క తత్వాన్ని మనము ఇతరులకు వెల్లడి చేస్తున్నాము. మూడవ విషయంగా మనం చూసినట్లయితే మనము వెలిగించేటువంటి వారంగా ఉన్నాం. వీఆర్ వీ నీడ్ టు బి లైట్నింగ్ పీపుల్, అంటే ఇతరుల యొక్క జీవితాలను మనము వెలిగించేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి అటువంటి స్వభావాలతో మనం ముందుకు వెళ్ళినట్లయితే ప్రకాశించేటువంటి వారంగా ఉంటాము. ఐదు విషయాలను మనం నేర్చుకున్నాము. అందులో మొదటిదిగా మనము దేవుడే మన యొక్క సోర్స్, ఆధారం. రెండవది, మనం దేవుని మీద ఆధారపడేటువంటి స్ట్రెంగ్త్, ఆయన మీద మనము ఫోకస్ చేయాలి. మూడవది, మనము మన యొక్క రెక్కలను చాపి, వీ హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ కంఫర్ట్ జోన్ అండ్ వీ నీడ్ టు సోర్. నాలుగవది, వి నీడ్ టు నో వేర్ వి ఆర్ స్టాండింగ్, వి నీడ్ టు స్టాండ్ ఆన్ ది ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఐదవదిగా, వి నీడ్ టు షైన్, వి నీడ్ టు బి ఎన్ ఎగ్జెంప్లరీ పర్సన్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి దేవుడు ఈ యొక్క మాటల ద్వారా మనందరిని సంధించాడని, అది మాత్రమే కాకుండా మనం అంతము వరకు కూడా మనము దేవునికై నిలిచేటువంటిగా అటువంటి స్వభావం ధరించి మనం ముందుకు వెళ్దాము. మహిమ శరీరముతో దేవుడు మనలను నింపేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే అదే మన ప్రాచీన స్వభావం. అంటే దేవుడు మనల్ని ఆ విధంగా ఆయన మనల్ని తయారు చేశాడు. వీఆర్ డిజైన్డ్ ఫర్ దట్ గ్లోరీ. ఆ గ్లోరీని మరలా మనము ఏం చేయాలా, సంపాదించుకోవాలి. ఆ యొక్క కార్యము మన చేతిలోనే ఉంది. కాబట్టి మనమందరం కూడా ఆశీర్వదించబడదాం. దేవుడు ఈ యొక్క సమయం ముందు మరి సహోదరి సువచన గారి బోధరిని ఆశీర్వదించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీ జీవితాల్లో మెండైనటువంటి ఆశీర్వాదములు పుమ్మరించి ముందుకు నడిపించడం కాక ఆమెన్. ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి చెప్పలే ఉన్నామనిపరుచుకున్నా. అలాగే చివరి దశకు వచ్చేసామండి. మన మధ్యలో ఉన్న స్టాండ్లని గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత ఐదు రాష్ట్రాలు వచ్చిన తర్వాత సత్యమణి గారు కేక్ ఉంటుంది. కేక్ కట్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. సులోచన గారి ఆరాధించినప్పుడు ప్రార్థించినప్పుడు దయచేసి గొప్ప అవకాశంలో పెట్టిన స్తోత్రం తప్ప మమ్మల్ని జీవితం చేయవాడరు. మమ్మల్ని తప్ప బ్రతికిస్తూ అనేకుల మధ్యలో మనకు మంచి సాక్షిగా మేము బ్రతకను మమ్మల్ని బలపరుస్తూ మనకు సాగింపు చేయమని, మరి మా సిస్టర్ జీవితంలో అనేక గొప్ప కార్యములు మీరు జరిగిస్తూ దీవించి ఆశీర్వదించమని, మీరే మహిమ ఘనత ప్రభావం చెప్పగలను ఏసీ పరిషత్ నామని నేను వెళ్ళవలసినాము తండ్రి. ఆమె ఆమె సంతోషం. ఐదు ముగించుకుందాం. ముందు వచ్చినట్టయితే మనం కేక్ కట్ చేద్దాం. వచ్చిన ప్రార్థన అండి. ఐదు ప్రార్థన అందరూ గురించి నిలబడినట్టయితే అలాగే కూర్చోండి. కేక్ కట్టి రెండు నిమిషాలు అయిపోయింది. ఎలా స్మైలీ శివచరణ గారు వచ్చినట్లయితే కేక్ కట్ చేసుకున్నాం. ఒక్క జీవో జీవాలు మంచి పాట పాడుతుండగా మనం కేక్ కట్ చేద్దాం. సిస్టర్ సరే తర్వాత క్యాండిల్ క్యాండిల్ రైట్ ద క్యాండిల్ ప్రత్యేకమైన సమయంలో జీవో చెబుతాం. జూనియర్ బాధ లేకపోతే
ఎవరికి ఇబ్బంది వస్తుంది సందర్భంగా వచ్చేటువంటి కారణంగా అలాగే బిడ్డలు కూడా ఎస్ సార్ వన్ మోర్ ఎస్ సార్ సమయం అయిపోయింది 9:30 ట్రాఫిక్ ఇస్ వెరీ ఫ్రీ నౌ మూలకల్లో నో ట్రాఫిక్ సో ఫస్ట్ టైం భోజనం చేసేవాళ్ళు మీకు భోజనం వస్తా ఉంది ఎస్ భోజనం వస్తా ఉంటుంది చేసి మరి అభినందించాలనుకున్నారు ప్రార్థన చేస్తారు కలిపించి సిస్టర్ మీరు అభినందించవచ్చు ప్రార్థన చేయొచ్చు కానీ భోజనం చేయకుండా మాత్రం ఎవరు బాగు ప్లీజ్ దయచేసి నా ప్రేర రిక్వెస్ట్ ఇది థ్యాంక్ యూ చిరోజు తర్వాత మధ్యలో జూనియర్ వాళ్ళ పాట Thank you.